హాయ్ అండి, నేను యశస్వి సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కార్నర్స్ తెలుగు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ కూడా నా ఛానల్ కి సపోర్ట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. స్టార్ట్ ద రెసిపీ. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు మనం మజ్జి మిరపకాయలు పెట్టుకోవచ్చు. ఇవి బజ్జి మిర్చి కాకుండా నార్మల్ మిర్చి దొరుకుతాయి కదా మనకి, వాటితో పెట్టుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తొడాలన్నీ కూడా మనం తీసేసుకోవచ్చు. ఈ తొడాలు తీసేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మజ్జిగ మిరపకాయలకి నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను, చూడండి. మీకు తొడాలతో తినడం ఇష్టమైతే కనుక ఇలా గ్రీనిష్లో ఉన్న తొడాలు ఉంచుకోండి. తొడిమెలు అంటారు కదా వీటిని, తొడిమెలు. ఇలా ఎండిపోయినట్టు వాడిపోయినట్టు ఉంటే మాత్రం ఇవి తీసేసుకోండి. ఇలా ఉన్నవి ఉంచేసుకోవచ్చు, పర్వాలేదు, బాగుంటాయి వేయించుకున్నప్పుడు కూడా టేస్ట్. సరేనండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎలాగా సపరేట్ చేసేసుకోవచ్చు. సపరేట్ చేసేసుకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ మిర్చీస్ ఉన్న లెంత్ని బట్టి మనం మిర్చికి హోల్ అని చేసుకోవాలండి. లోపలికి మజ్జిగ వెళ్ళి అది మొత్తం కూడా అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి పెరుగులో, అందుకనేసి మీరు మిర్చీ ఉన్న లెంత్ని బట్టి హోల్స్ అని చేసుకోండి మిర్చీకి. ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు కూడా పేర్లకుండా ఉంటాయి, అందుకనే మొత్తం మిర్చీస్ అనేటివి కూడా ఇలాగ హోల్స్ అని చేసుకోండి. లోపల వరకు మజ్జిగను పీల్చుకొని మిర్చీ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. నార్మల్గా మనం పెట్టుకునే వాటికన్నా కూడా వీటిల్లో కారం క్వాంటిటీ అనేది కూడా బాగుంటుంది తినడానికి, చాలా స్పైసీగా చాలా బాగుంటాయి. ఇలాగే మొత్తం మిర్చీస్ అనేటివి కూడా ఘాట్లు హోల్స్ అనేది పెట్టుకోండి, నైఫ్తో జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ 1/4 కిలో మిర్చి తీసుకున్నాం కదండి, 1/4 కిలోకి 1/2 లీటర్ కర్డ్ తీసుకోండి. 1/2 లీటర్ కర్డ్ కూడా మనం ఒకసారి ఇలాగా విస్కర్తో కానీ లేదంటే గరిటతో కానీ ఇలా ఒకసారి గడ్డలు లేకుండా మిక్స్ చేసేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. కర్డ్ అనేది బాగా థిక్గా ఉండకూడదండి. మజ్జిగలు మజ్జిగలో వేసిన తర్వాత మిరపకాయలు ఎండలో ఆరబెట్టినప్పుడు డ్రై అయిపోయి దాని నుంచి పొరల పొరల కింద లూజ్ అయిపోయి విడిపోతుంది, అందుకనే థిక్గా ఉండద్దు కన్సిస్టెన్సీ. దోసల ప్యాటర్న్ లాగా ఉండాలి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని తర్వాత మిర్చిని ఇందులోకి మనం డిప్ చేసుకోవచ్చు. వన్ గ్లాస్ వాటర్ అనేవి ఫుల్గా యాడ్ చేసేసి మధ్యగినంతా కూడా ఇలాగ ఒకసారి కలిపేసుకుందాం. ఈ మిరపకాయలు ఈ పచ్చిమిర్చి వేయడానికి బౌల్ చిన్నదవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ మధ్య కర్డ్ అంతా కూడా పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి, ఇంతకన్నా పలుచగా ఉన్నా కూడా పర్వాలేదు. నార్మల్ మిర్చికి అయితే ఇంతకన్నా పలుచగానే తీసుకోవాలి. ఈ కర్డ్ మొత్తం ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి మార్చుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా హల్దీని యాడ్ చేద్దామండి. తర్వాత 100 గ్రామ్స్ వరకు సాల్ట్ యూజ్ అవుతుంది మనకి. 1/2 లీటర్ కర్డ్కి 1/4 కిలో మిర్చికి 100 గ్రామ్స్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం. ఈ సాల్ట్ హల్దీ అనేది బాగా మిక్స్ చేసుకోండి. నాకైతే 1.5 గ్లాస్ వాటర్ పట్టినాయి మొత్తం మిక్స్ చేయడానికి, ఎందుకంటే కర్డ్ అనేది బాగా గట్టిగా ఉంది, చిక్కగా ఉంది, అందుకే 1.5 గ్లాస్ వాటర్ యూజ్ అయినాయి. ఇప్పుడు ఈ కర్డ్లోకి మనం 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకోవచ్చండి. 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకోవచ్చండి లెమన్, ఎందుకంటే నార్మల్ మిర్చి అయితే లెమన్ వేసుకొని అవసరం లేదు, కానీ మనం కర్రీ మిర్చి తీసుకుంటాం కాబట్టి 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అందరూ కూడా ట్రై చేసి చూడండి. ఇలాగ 1/2 లెమన్ అనేది మనం ఈ కర్డ్లోకి స్క్వీజ్ చేసుకోవచ్చండి. కంప్లీట్ 1/2 లెమన్ పడుతుంది. చిన్న సైజు లెమన్ ఉంటే మాత్రం ఫుల్ లెమన్ తీసుకోండి. లెమన్ బిగ్ సైజ్ ఉంది కాబట్టి నేను 1/2 తీసుకున్నాను. 1/2 లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని
ఇప్పుడు ఈ మిర్చిని అన్నిటిని కూడా ఇందులోకి షిఫ్ట్ చేసుకోండి. మొత్తం మిర్చి అన్నీ కూడా ఇలాగా కర్డ్లోకి మధ్యలోకి మునిగేలాగా వీటిని సెట్ చేసుకోండి. తడి అస్సలు తగలనివ్వద్దండి. తడి తగిలినట్టయితే ఇవి బూజు పట్టేసి పాడైపోతాయి. ఎందుకంటే వీటిని ఇలాగ మనం ఒక 3 డేస్ ఉంచాలి మజ్జిగలోనే. రోజు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి ప్లేట్ ఒకటి మూత పెట్టేసుకుని ఉంచేసుకొని 3 డేస్ వరకు వీటిని కదుపుతూ ఉండాలి లేదా ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం వీటిని ఎండలో ఆరిపోసుకోవాలి 3 డేస్ మళ్ళీ ఒకసారి. ఈ 3 డేస్ కూడా వీటిని ఇలాగ మజ్జిగలోనే నానబెట్టాలి. డే బై డే వీటిల్ని మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మొత్తం మజ్జిగలోకి ఇలా డిప్ అయ్యేలాగా వీటిల్ని ముంచేసి ఉంచాలి. వాడి 3 డేస్ కూడా వాటర్ అనేది తగలకుండా చూసుకోండి. ఇలా డిప్ చేసిన తర్వాత 1 లీటర్తో క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. 3 డేస్ కూడా ఇలాగే డిప్ చేసి ఉంచాలి వీటిని. రోజుకి ఒకసారి మూత తీసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని కలిపేసుకొని మళ్ళా క్లోజ్ చేసేసి వదిలేసేయండి. 3 డేస్ తర్వాత మళ్ళీ మనం వీటిని ఎండలో పెట్టుకోవచ్చు. మనం మజ్జిగ మిరపకాయల్ని మజ్జిగలో వేసి 3 డేస్ ఉంచాలన్నాం కదండి. అది ఎలాగంటే మనం కట్ చేసి మజ్జిగలో వేసిన రోజు ఒకరోజు ఫస్ట్ డే, సెకండ్ డే, అలాగే 3rd డే వచ్చేసి కలిపేసి మనం ఎండలో ఆరిపోసేసుకోవాలి డైరెక్ట్గా. అంతేకాని 3 డేస్ కూడా మజ్జిగలో ఉంచేసి 4th డేన ఆరిపోయద్దు. 1st డే మజ్జిగలో వేసిన రోజు, 2nd డే, నెక్స్ట్ డే మనం ఎండలో కంపల్సరీ ఆరిపెట్టేసుకోవాలి. అదే 3 డేస్ ప్రాసెస్ అంటే. చూసారు కదా వ్యూవర్స్, ఇలా ఎండ ఈ మజ్జిగ మిరపకాయల్ని బాగా ఎండగా ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్ళి మజ్జిగ నుంచి వేరు చేసి మిరపకాయలు అన్నిటినీ, పచ్చిమిర్చి అన్నింటిని కూడా ప్లేట్లో ఎండలో ఆరిపోసుకోవాలి. ఇలా 3 డేస్ ఈవినింగ్ ఈ మిరపకాయలు అన్నిటినీ మజ్జిగలో వేయడం, మార్నింగ్ లేచిన తర్వాత మజ్జిగ నుంచి తీసి ఎండలో ఆరిపోయడం, ఇలా 3 డేస్ చేసిన తర్వాత మజ్జిగని ఉంపేయాలి. ఎందుకంటే మజ్జిగ అంతా కూడా దగ్గరకు అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. మజ్జిగని మిర్చి అనేవి పీల్ చేసుకుంటాయి కాబట్టి మజ్జిగ ఇంకా మనకి 3rd డేకి మిగలదు. మిగిలిన కొద్దిగా మజ్జిగను కూడా పారబోసేసి ఈ 3 డేస్ కూడా బాగా డ్రై అయ్యేలాగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టిన తర్వాత వాటి ప్రాసెస్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. చూసారు కదా వ్యూవర్స్, ఇవే మన చల్ల మిరపకాయలు. మజ్జిగ మిరపకాయలు అని కూడా అంటారు కొన్ని సైడ్స్లో, కొన్ని ఏరియాస్లో మజ్జిగ మిరపకాయలు అంటారు, కొన్ని ఏరియాస్లో చల్ల మిరపకాయలు అంటారు. ఇవే మనం పెట్టుకున్నవి. ఇవి 3 డేస్ ఎండలో పెట్టాం కదా. ఎండలో పెట్టిన తర్వాత ఇలాగ సౌండ్ రావాలి, అంటే బాగా డ్రై అయిపోవాలి. ఇలాగ ఒకటి ఇరిచినప్పుడు మనకి ఇలా ఇరిగిపోవాలి. ఇలా విరిగినట్టు ఉండాలి, సౌండ్ రావాలి. ఇవి ఇప్పుడు మనకి రెడీ అయిపోయినాయి. ఇలా రెడీ అయినాటిని మనం స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు కూడా ఏమీ ఖరాబ్ అవ్వకుండా అలాగే ఉంటాయి, పాడవకుండా ఉంటాయి 1 ఇయర్ వరకు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు చేసుకున్నప్పుడు, రసం చేసుకున్న దీంట్లోకైనా కూడా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటాయి. నాన్ వెజ్ తినేవాళ్ళకి పప్పుచారు ఉప్పుచేప ఎంత ఫేమస్, వెజ్ తినేవాళ్ళకి సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ చల్ల మిరపకాయలు అనేవి అంతే ఫేమస్. చాలా బాగుంటుంది టేస్ట్, అందరూ కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ వేలో నేను ఈ ప్రాసెస్ అంతా కూడా చెప్పాను, ఒకసారి అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుని రైస్లోకి తీసుకుందామండి. మా పిల్లలు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు వీటి కోసం. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ మిర్చి ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇలాగా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా అంటే చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇలా 2-3 కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అండి. నేను ఇలా ఒక్కొక్కటే ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే బాగా నల్లగా అయితే టేస్ట్ బాగోవు. ఒకసారి ఎక్కువ వేసినట్టయితే సైడ్కి తిప్పి ఇలా ఫ్రై చేసుకోవడానికి ఉండదు. ఒక్కొక్కటి అయితే ఇలాగ తిప్పడానికి వీలుగా ఉంటుంది టర్న్ చేయడానికి.
ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుని రైస్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మజ్జిగ మిరపకాయలు చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి, చాలా స్పైసీగా ఉంటాయి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.